సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మాకు సనీ లియోన్ గారు అప్పుడు సనీ లియోన్ గారు అప్పుడు కంగ్రాచులేషన్లో సో ఆనర్ మళ్ళీ ఇప్పుడు సో ఏంటి ఆ ర్యాప్ ఏంటి మీకు సనీ లియోన్ గారికి నాకు సహాకి ఈరోజు వెరీ గుడ్ ఫ్రెండ్స్ మన ఏదిగలమ్మా ఇలా ఎవరో ఒకరికి దాదులు ఉంటారు ఏదో ఒకటి సన్నీ ఫస్ట్ షెడ్యూల్లో నేను తీసుకెళ్ళా విని సన్నీ సన్నీ విని అక్కడికి వీడియోస్ చూసాం నేను ఒకటి నేర్చుకునేది ఏంటంటే తనున్న హార్డ్ వర్క్ ఫినామినల్ హార్డ్ వర్క్ అండ్ స్పోర్టివ్ స్పిరిట్ అనుకున్న స్పోర్టివ్ స్పిరిట్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ ప్రతి ఒక్కరిలో ఒక గుణపాఠం ఉంది మనం నేర్చుకోవాల్సి తన దగ్గర నుంచి ఆ ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి అండ్ ఎస్ ఈ నాకు నేను ఈ సినిమాలో మాత్రం షీజ్ అ ఫుల్ అండ్ క్యారెక్టర్ సన్నీ కానీ ఇంకోటి ఏంటంటే ముందు సన్నీని వాళ్ళు డేట్స్ బ్లాక్ చేసి సన్నీకి సన్నీ ఈ పాత్రలో ఉంటుంది అని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాతే నన్ను అప్రోచ్ చేయాలి నన్ను ఫస్ట్ ఈ సినిమాకి అప్రోచ్ అవ్వాలి కోనమేట ఇది మూల కథ జి నాగేశ్వర రెడ్డి గారు దేనికైనా ఆ సినిమా చేసిన ఈడోర ఆడోర కరెక్ట్గా మూల కథ అనేది ఆ కథ మళ్ళా కోనమేట గారు తయారు చేశారు అక్కడి నుంచి నాకు నన్ను అప్రోచ్ అయ్యారు ముందు సన్నీ బ్లాక్ చేసుకుని చేస్తామని దాని తర్వాత నేను అప్రోచ్ అయ్యాను మోహన్ బాబు గారికి చాలా సినిమాలు అల్లుడు గారు నా నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్లోనే ఉన్నాను అల్లుడు గారు వచ్చిన నవ్వించి 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 లాస్ట్ ఏడ్పించేస్తారు దట్ ఈస్ వన్ మూవీ విచ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది చెత్తపోన్ గారు బాధ పెట్టే నిజానికన్నా సంతోషం పెట్టే అబద్ధం చెప్పేది మంచిది నా లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ లెసన్ ఆ డైలాగ్ నేర్చుకోవాలి అండ్ ఐ లీవ్ మై లైఫ్ కొన్ని కొన్ని నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఆయన ఏదైనా బాగాలేదనుకో ఐ డోంట్ లైక్ ఇట్ బాగాలేదు నేను సడన్లీ ఐ జస్ట్ నాట్ మై హెడ్ అండ్ ఐ జస్ట్ గో దానివల్ల నాకు నష్టం లేదు నిమిషానికి ఏ మై ఫీల్ యూనో ఐ ఫీల్ అదే కానీ బాగాలేదు అనే కథ నేను బాగునే చెప్పాను దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది సో ఐ కైండ్ ఆఫ్ నేను తెలుగులో ఒక అందుతుంది ఎప్పటికయ్యత మప్పటిగా మాటలాడి అందులో మనం మొత్తం పక్క దానప్పక తప్పించుకు తెలుగువాడు తండ్రి అని నేను బాధ పెట్టకుండా కొంత బాధగా ఉంటుందా తప్పించుకొని తిరుగుతూ ఉంటే వాడు తండ్రిగా సో అది దీస్ ఆర్ ఫ్యూ లెసన్స్ ఇన్ మై లైఫ్ అల్లుడు గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ వన్ డే